ఐటిఐఆర్ ఇవ్వడం లేదంటూ కేంద్రంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తిప్పికొట్టారు. ఐటిఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటిఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని చెప్పారు. ఐటిఐఆర్ ను రెండు విడతలుగా చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఐటిఐఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయలేదన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2015లోనే 85 కోట్ల రూపాయలు విడుదల చేసిందని గుర్తు చేశారు. నుంచి ఉందానగర్ దాకా రైల్వే లైన్ డబుల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది అయితే, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త రైల్వే లైన్ వేయాల్సిన బాధ్యత, మెట్రో నిర్మించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి కేంద్రం 85 కోట్లు అడిగింది. వీళ్ళు 85 కోట్లని కేంద్రం 2015లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిలీజ్ చేసింది. అసలు ఫలక్నామాకి మెట్రో వచ్చిందా? ఇమ్లివన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామాకి ముందుగాల మెట్రో వచ్చిందా? పోయినసారి బడ్జెట్ లోనే గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ గారు 500 కోట్ల రూపాయలు ఇమ్లివన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రైల్ కోసమని మంజూరు చేశారు.